భారత ప్రజాస్వామ్య దేశంలో ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు, ఏ గట్ట మీదైనా పెట్టుకోవచ్చు. ఒకనాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో కలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు నేను భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీని భారతదేశానికి విస్తరించినట్టుగా తానే దాని అధ్యక్షుడు ప్రకటించుకున్నారు. అలాంటి పార్టీ న్యాచురల్ గా ఏ రాష్ట్రంలో అయినా తన కార్యకలాపాలు చేసుకునేటువంటి అధికారం ఉంటుందని. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో తనకి పునాది గతంలో ఉండే కాబట్టి, ఆ వాసన ఉండే కాబట్టి పార్టీ మీటింగ్ పెట్టుకోవడం పెద్ద విశేషమైనటువంటి పని ఏం కాదు. ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేసే పార్టీ అది. ఇవాళ ఏదో కొత్తగా మర్చిపోయిన పార్టీ, అది నిషేధించబడ్డ పార్టీ, అదేదో ఇక్కడ మళ్ళీ కొత్తగా వెలుస్తుందనేటువంటి భావన తప్పు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఏదో భారతీయ జనతా పార్టీతో అలయించుకోవటం తాతలాడుతున్నాడు బాబు గారు అనే మాట ఏదో ఉందో ఆయన అడగాలి తప్ప మాకేం సంబంధం ఉండదు. ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద భాజాప్తా తెలంగాణ 4 కోట్ల ప్రజానికం కేసీఆర్ని ఈసారి బొందబెట్టాలి, ఊడగొట్టాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలని చెప్పి మానసికంగా సిద్ధపడరు. ఇవాళ ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తున్నాం, ఏదో ఇంకొక పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ దయాదాక్షిణ మీద ఆధారపడ్డ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తన కాలం మీద నిలబడి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భాజప్తా కాషాయ జెండాని వెనవేస్తుంది. భారతీయ జనతా పార్టీ పార్టీని తెలంగాణ ప్రజానికి ఆశ్రయించి అధికారంలో కట్టబడుతున్న విశ్వాసంతో ముందుకు పోతున్న పార్టీ కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు ఆయన అడిగారు తప్ప మాకు సంబంధం లేదు. నేను పార్టీల పరంగా కానీ నాయకుల పరంగా కానీ చెప్పే అంశం కాదు. మీకు తెలిసి దేశంలో అనేక సందర్భాల్లో చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేసేటువంటి నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, ఎట్లా మళ్ళా చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చిందో, ఎట్లా ఈ దేశంలో పనిష్మెంట్ గురయ్యిందో అదంతా మన కళ్ళ ముందు కదలాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా అనేక అక్రమాలు దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పి అయితే మాట్లాడుతున్నారు. అధికారులు చట్టాన్ని మర్చిపోయి ఒక బానిసలాగా పనిచేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పద్ధతులు పనిచేస్తారని చెప్పారు. 100కు 100% రేపు ఎప్పుడో ఒకనాడు మళ్ళా చట్టం దోషులు ఏర్పడవలసిందే, ఆ శిక్షణ అనుభవించాల్సింది. ఇవాళ ఇక్కడ చాలదన్నట్టుగా ఈరోజు ఇక్కడ ఢిల్లీకి పోయి దుకాణాలు పెట్టిందో మొత్తం ఒక సిండికేట్ లాగా మారిందని చెప్పి ఇలా భావిస్తా ఉన్నాం. అది నిగ్గదీల్చాల్సిన బాధ్యత ఆ ఈడీ డిపార్ట్మెంట్ ఉంటుంది తప్ప, అది నిగ్గదీయాల్సిన బాధ్యత ఇవాళ సిబిఐకి ఉంటుంది తప్ప, ఇది మాలాంటి వాళ్ళని చెప్తారో చూస్తుంటారు. నాకు తెలిసి దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న సంస్థలు కావచ్చు, ఎన్నటికైనా విచారణ జరపాల్సిందే, బయటికి రావాల్సిందే, కానీ చట్టపరంగా శిక్ష వేయాల్సిందే. ఆ శిక్షలో ఎవరు ఎంతటి వారిని అనుభవించాల్సిందే. భారత ప్రజాస్వామ్య దేశంలో ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు, ఏ గడ్డ మీదైనా పెట్టుకోవచ్చు. ఒకనాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో కలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు నేను భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీని భారతదేశానికి విస్తరించినట్టుగా తానే దాని అధ్యక్షుడు ప్రకటించుకున్నారు. అలాంటి పార్టీ న్యాచురల్గా ఏ రాష్ట్రంలో అయినా తన కార్యకలాపాలు చేసుకునేటువంటి అధికారం ఉంటుందని. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో తనకి పునాది గతంలో ఉండే కాబట్టి, ఆ వాసన ఉండే కాబట్టి పార్టీ మీటింగ్ పెట్టుకోవడం పెద్ద విశేషమైనటువంటి పని ఏం కాదు. ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేసే పార్టీ అది. ఇవాళ ఏదో కొత్తగా మర్చిపోయిన పార్టీ, అది నిషేధించబడ్డ పార్టీ, అదేదో ఇక్కడ మళ్ళీ కొత్తగా వెలుస్తుందనేటువంటి భావన తప్పు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఏదో భారతీయ జనతా పార్టీతో అలయించుకోవటం తాతలాడుతున్నాడు బాబు గారు అనే మాట ఏదో ఉందో ఆయన అడగాలి తప్ప మాకేం సంబంధం ఉండదు. ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద భాజప్తా
తెలంగాణ 4 కోట్ల ప్రజానికం కేసీఆర్ ని సారి బొంద పెట్టాలే ఊడగొట్టాలే భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలని చెప్పి మార్చిటికి సిద్ధపడరు ఇవాల ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తారు ఇంకొక పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తారు వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడ్డ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ తన కాలం మీద నిలబడి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో భాజపా కాషాయ జెండాని ఎగరవేస్తుంది భారతీయ జనతా పార్టీ పార్టీని తెలంగాణ ప్రజానికి ఆశ్రయించి అధికారం కట్టబెడతారు విశ్వాసంతో ముందుకు పోతున్న పార్టీ కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో చేస్తున్నారు అవన్నీ ఆయన అడిగారు తప్ప మాకు సంబంధం లేదు ఇక్కడ స్టాప్లో కలుగుతా జైలుకెళ్ళడం ఖాయమే అని చెప్పేసి అంటాం దాన్ని నేను పార్టీల పరంగా కానీ నాయకుల పరంగా కానీ చెప్పే అంశం కాదు మీకు తెలిసి దేశంలో అనేక సందర్భాల్లో చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేసేటువంటి నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు లేదా అధికారులు కావచ్చు ఎట్లా మళ్ళా చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చిందో ఎట్లా ఈ దేశంలో పనిష్మెంట్ గురైందో అదంతా మన కళ్ళ ముందు కదలాడుతున్నారు ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా అనేక అక్రమాలు దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పి అయితే మాట్లాడుతున్నారు అధికారులు చట్టాన్ని మర్చిపోయి ఒక బానిసలాగా పనిచేస్తున్నారు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పద్ధతులు పనిచేస్తారని చెప్పారంటే వందకు 100% రేపు ఎప్పుడో ఒకనాడు మళ్ళీ చట్టం ముందు దోషులు నిలబడవలసిందే ఆ శిక్ష అనుభవించాల్సింది ఇవాళ ఇక్కడ చాలదన్నట్టుగా ఈరోజు ఇక్కడ ఢిల్లీకి పోయి దుకాణాలు పెట్టిందో ఒక సిండికేట్ లాగా మారిందని చెప్పి ఇలా భావిస్తా ఉన్నాం అది నిగ్గదీల్చాల్సిన బాధ్యత ఈడీ డిపార్ట్మెంట్ ఉంటుంది తప్ప అది నిగ్గదీయాల్సిన బాధ్యత ఇవాళ సిబిఐకి ఉంటుంది తప్ప ఇది మాలాంటి వాళ్ళని చెప్తారో చూసుకున్నారు నాకు తెలిసి దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న సంస్థలు కావచ్చు ఎన్నటికైనా విచారణ జరపాల్సిందే బయటికి రావాల్సిందే కానీ చట్టపరంగా శిక్ష వేయాల్సిందే ఆ శిక్షలో ఎవరు ఎంతటి వారైనా అనుభవించాల్సిందే